Hi everyone, I am Dr. Pradeep. I am consultant pediatrician in Supraja hospitals. Today I will be talking about danger signs of newborn, which is very important topic and which is very essential for the new mothers who will be very tensed in the first 1 month of life of the baby. Newborn danger signs are essentially because for the early detection of the sick newborn and the baby should be promptly treated, and if necessary the baby should be referred to the higher center for further management of the baby in order to prevent the mortality of the baby. There are mainly 10 danger signs where we can identify the newborn outcome. First one is lethargy and poor sucking of the milk. Second one is respiratory problems of the newborn. Third one is hypothermia and hyperthermia of the newborn, and the fourth one is convulsions of the newborn, and fifth one is neonatal jaundice of the newborn, sixth one is vomitings, seventh is diarrhea, loose motions, eighth one is bleeding manifestations of the newborn, ninth is cyanosis and bluish discoloration of the newborn, and tenth one is abdominal distension of the newborn. First newborn danger sign is lethargy and poor sucking. Usually మదర్స్ బేబీ పాలు తాగట్లేదు, ఎక్కువసేపు పడుకుంటుంది అని ఓపీడీకి వస్తూ ఉంటారు. సో ఫస్ట్ వాట్ వీ హ్యావ్ టు లుక్ ఇట్, బేబీకి ఏమైనా ఇన్ఫెక్షన్ సైన్స్ ఏమైనా ఉన్నాయా అనేది చూసుకోవాలి. యూజువల్గా ఇన్ఫెక్షన్ ఉన్న బేబీస్ జనరల్గా పాలు తాగరు. ఇంకొక పాసిబిలిటీ ఏంటి అంటే పాలు ఎక్కువసేపు ఇవ్వకపోతే కూడా అట్లా డల్గా అవుతారనమాట. సో ఆ రెండు పాసిబిలిటీస్ మనం చూసుకోవాలి. సెకండ్ ప్రాబ్లం ఇస్ రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్. యూజువల్గా న్యూబార్న్స్ మదర్స్ బేబీ ఎక్కువసేపు గాలి తీసుకుంటున్నది, నిమిషానికి 60 సార్ల కంటే ఎక్కువ గాలి తీసుకోవడం అనేది సిగ్నిఫికెంట్. యూజువల్గా మదర్స్ ఎట్లా అంటే ఎక్కువసేపు గాలి తీసుకుంటున్నది, సౌండ్స్ గురుగురు మన శబ్దం చేస్తున్నది, గ్రంటింగ్ అంటాము. నెక్స్ట్ ఉన్నట్టుండి బ్లూ అయిపోవడము, ఊపిరి సడన్గా ఉన్నట్టుండి ఊపిరి ఆపేయడము, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అనేది మదర్ చూసుకోవాల్సి ఉంటుంది. This is the second most common danger sign each mother should know. Third danger sign is hypothermia or hyperthermia. అంటే జ్వరం లాగా ఎక్కువ టెంపరేచర్ అబోవ్ 38.5 డిగ్రీ సెంటీగ్రేడ్ టెంపరేచర్ ఉన్నా లేదు, బేబీ మొత్తం చల్లగా అయిపోవడము, అంటే 36 కంటే తక్కువ టెంపరేచర్ ఉండి కాళ్ళు చేతులు చల్లబడిపోవడము, దానితోని నీలం రంగు లాగా కాళ్ళు చేతులు ఉండడము అనేది గమనిస్తే that is then the mother should take the baby immediately to the hospital. Fourth danger sign వచ్చేసరికి కడుపు ఉబ్బరంగా ఉండడం, అబ్డామినల్ డిస్టెన్షన్, మోషన్ వితిన్ 24 అవర్స్లో పాస్ చేయలేదు బేబీ, లేకపోతే యూరిన్ వెళ్ళలేదు అని తీసుకొని వస్తారు. యూజువల్గా మోషన్ వితిన్ 24 అవర్స్ లోపు పాస్ చేయాలి, అండ్ యూరిన్ వచ్చేసరికి వితిన్ 48 అవర్స్ లోపు పాస్ చేయాలి బేబీస్. ఒకవేళ వితిన్ 48 అవర్స్ లోపు యూరిన్ పాస్ చేయలేకపోతే ఎనీ కిడ్నీ రిలేటెడ్ రీనల్ ఏజెన్సీస్ కానీ ఏదైనా యూరినరీ అబ్స్ట్రక్షన్స్ కానీ రూల్ అవుట్ చేసుకోవాలి మనం. సెకండ్, మోషన్ పాస్ చేయలేదు 24 అవర్స్లో అంటే ఏమైనా ఇంటెస్టైనల్ అబ్స్ట్రక్షన్ అట్లాంటివి చూసుకోవాలి. ఫిఫ్త్ వన్ ఈస్ వామిటింగ్స్. బేబీ రిపీటెడ్గా వామిటింగ్స్ అని చెప్పి కంప్లైంట్ చేస్తూ తీసుకొస్తారు మదర్స్. వామిటింగ్స్ జనరల్గా ఏమైనా ఫీడ్ ఇంటాలరెన్స్ ఏమైనా ఉన్న బేబీస్కి, లేకపోతే జీఈఆర్డీ అంటాం, గ్యాస్ట్రోఇసోఫేజియల్ రిఫ్లెక్స్ డిజీజ్, ఈ రెండు పాసిబిలిటీస్ మెయిన్గా మనం చూస్తాము. ఇంకొక పాసిబిలిటీ ఏంటంటే ఏమన్నా హార్ట్ రిలేటెడ్ కంజెస్టివ్ కార్డియాక్ ఫెయిల్యూర్స్ కానీ, లేకపోతే ఇంకా రైజ్డ్ ఐసీటీ ఫీచర్స్, ఏమైనా బేబీకి పుట్టుడుతోనే ఏడవకపోవడం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్తోని కూడా వామిటింగ్స్ రికరెంట్గా రావచ్చు. వన్స్ మనం బేబీ చూసినట్టయితే ఎవాల్యుయేట్ చేయొచ్చు. సిక్స్త్ మోస్ట్ కామన్ డేంజర్ సైన్ మదర్ షుడ్ సీ ఈజ్ లూజ్ మోషన్స్, డయేరియా. బేబీ యూజువల్గా న్యూ బార్న్స్లో 10 to 12 times వరకు మోషన్ ఇమీడియట్లీ ఆఫ్టర్ ఫీడింగ్ కొద్దిగా వెళ్ళడం కామన్. అట్లా కాకుండా వాటరీ మోషన్స్, ఎక్కువసార్లు వెళ్ళడము, నీరసపడిపోవడము యూజువల్గా మనము బాటిల్ ఫీడింగ్ బేబీస్లో చూస్తాము. యూజువల్గా మదర్ ఫీడింగ్ బేబీస్లో డయేరియా అనేది చాలా రేర్. సెవెంత్ మోస్ట్ డేంజర్ సైన్ ఏంటంటే సైనోసిస్ ఆఫ్ ద న్యూ బార్న్. సైనోసిస్ అంటే జనరల్గా కాళ్ళు చేతులు ఇంకా లిప్స్ నీలం రంగు అయిపోవడం అనమాట. యూజువల్గా ఒకటి కార్డియాక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ, అంటే గుండెకి సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ, లేకపోతే ఊపిరితిత్తులకు సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ ఉంటే బేబీస్కి ఈ సైనోసిస్ అనేది వస్తుంది. 8th ఈజ్ నియోనేటల్ జాండీస్. ఇది చాలా కామన్. జనరల్గా అందరు మదర్స్ కూడా జనరల్గా ఎల్లోయిష్ డిస్కలరేషన్, కామర్లు పచ్చకామర్లు వచ్చినాయని చెప్పి తీసుకొని వస్తూ ఉంటారు. యూజువల్గా టర్మ్ బేబీస్లో అప్ టు 5th day వరకు అవి చాలా కామన్. దాని తర్వాత కూడా ఫర్దర్గా ఉంటుంది అంటే దెన్ వీ హ్యావ్ టు సీ దాని లెవెల్స్, టీఎస్బీ లెవెల్స్ని బట్టి ఫోటోథెరపీ అవసరమా లేదా అనేది మనం చెప్తాము. 9th మోస్ట్ డేంజర్ సైన్ ఈస్ కన్వల్షన్స్, ఫిట్స్. బేబీకి చిన్నపిల్లల్లో ఫిట్స్ పెద్దవాళ్ళలాగా రాకుండా జస్ట్ కళ్ళు పైకేసి, లేకపోతే జస్ట్ చిన్న చిన్న మూమెంట్స్ చేయడము, అట్లాంటి ఎక్కువసేపు ఏడవడం, ఉన్నట్టుండి పాలు తాగకపోవడము, ఇట్లాంటివన్నీ కూడా ఫిట్స్ కింద మనము కన్సిడర్ చేయొచ్చు. ఇట్లాంటి ఏమైనా సైన్స్ మదర్కి కనుక ఏమైనా అనిపిస్తే వెంటనే హాస్పిటల్ తీసుకొని రావాలి. లాస్ట్ 1 ద 10th డేంజర్ సైన్ ఈస్ బ్లీడింగ్ మేనిఫెస్టేషన్స్. బేబీ ఉన్నట్టుండి రక్తము, నోట్లో నుంచి రక్తం రావడము, బ్లడ్ వామిటింగ్స్ అవ్వడము, ఇట్లాంటి సైన్స్ ఏమైనా ఉంటే జనరల్గా మనము ఫర్దర్ ఎవాల్యుయేషన్ అవసరం. ఇట్లాంటి బేబీస్కి మనము బ్లడ్ టెస్ట్లు, ఇంకా క్లాటింగ్ ఫ్యాక్టర్స్ ఇవన్నీ కూడా చేసి దానికి సంబంధించిన ట్రీట్మెంట్ ఇవ్వాలి. కానీ ఇన్ కేస్ ఎనీ బ్లీడింగ్ మేనిఫెస్టేషన్స్ ఎవరికైనా న్యూ బార్న్ బేబీస్లో చూస్తే వెంటనే మదర్స్ హాస్పిటల్కి రష్ అవ్వాలి. అండ్ లాస్ట్లీ ఐ వుడ్ లైక్ టు టెల్ ఈచ్ అండ్ ఎవ్రీ న్యూ బార్న్ మదర్ టు kindly remember all these danger signs and be watchful with the baby regarding these signs, and in case ee danger signs emana meer mee babies lo chusinattaithe nearby pediatricians ki immediate ga vachi report cheyandi. Thank you so much.